Namaste, this is Sindhu Kumar. Welcome to ALO TV. ఇటీవలి కాలంలో ఆన్లైన్ గేమ్స్ యువతను ఎంతలా ఆకర్షిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగం చేసే వారి వరకు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడడం మొదలు పెడుతున్నారు. కొద్ది కాలంలోనే వాటికి బానిసలుగా మారిపోతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో మందిని బానిసలుగా మార్చుకుని ఇంకా ఎంతో మంది ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్ ఏది అంటే అందరూ చెప్పే పేరు పబ్జీ. ఒక సాదా సీదా గేమ్గా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పబ్జీ గేమ్ కొద్ది రోజుల్లోనే అందరినీ ఈ గేమ్కి బానిసలుగా మార్చుకుంది. అన్ని పనులను వదిలేసి కేవలం పబ్జీ ఆడడం పనిగా పెట్టుకునేవారు చాలామంది. ఇలా పబ్జీ గేమ్కు బానిసలుగా మారిపోయి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక ఆ తర్వాత చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏకంగా పబ్జీ ఆటపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పబ్జీ ఆడే ప్రతి ఒక్కరి గుండెల్లో బాంబు పేలినంత పనైంది. ఇక పబ్జీ నిషేధానికి గురైన కొన్ని రోజుల తర్వాత ఎంతో మంది పిచ్చివాళ్లుగా ప్రవర్తించడం కూడా మొదలుపెట్టారు. నిషేధానికి గురైన పబ్జీ ఎప్పుడెప్పుడు మళ్లీ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే పబ్జీ లోటును తీర్చేందుకు ఆ తర్వాత ఎన్నో రకాల గేమ్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏ గేమ్ కూడా పబ్జీ లెవెల్లో అందరినీ ఆకర్షించలేకపోయింది. అయితే ఈ నిషేధానికి గురైన పబ్జీ తిరిగి మళ్ళీ వచ్చేసింది. పబ్జీ న్యూ స్టేట్ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైన ఈ గేమ్ను 17 భాషల్లో డిజైన్ చేశారు. గూగుల్ ప్లేస్టోర్లో దీని సైజు 1.4 GB ఉంది. ఆండ్రాయిడ్ 6 ఆపై వర్షన్లో మాత్రమే ఈ గేమ్ ఆడడానికి వీలుంటుంది అన్నది తెలుస్తుంది. అయితే పబ్జీని భారత్లో నిషేధించిన తర్వాత క్యాప్టెన్ సంస్థ బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇక పబ్జీ నుంచి కొత్త గేమ్ రావడం మాత్రం పబ్జీ ప్లేయర్లు అందరికీ కూడా గొప్ప శుభవార్తే అని చెప్పాలి.